జగన్కి సహకరించేలా రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఉంటుంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ జగన్ని అభిమానిస్తాడు కాబట్టి తమనందరినీ విలన్లుగా చూపెడుతున్నాడు, తమ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడని భావిస్తూ తనని తన నాన్నని చాలా అవమానకరంగా చూపెడతాడు రామ్ గోపాల్ వర్మని భావిస్తూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలన్నటువంటి లోకేష్ ప్రయత్నం సక్సెస్ అయింది. తాత్కాలికంగా చాలా లాంగ్ అనుకోవాలి, ఎప్పుడో రావాల్సిన వ్యూహం. వ్యూహం 1 తర్వాత వ్యూహం 2 రెండు కూడా ఆగిపోయింది. వ్యూహం 1 సర్టిఫికెట్కి సంబంధించి లోకేష్ వ్యూహం ఫలించింది, తను సెన్సార్ బోర్డుకి పెట్టిన వ్యూహం ఫెయిల్ అయ్యింది, సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఆ సర్టిఫికెట్ మీదన హైకోర్టుకు వెళ్ళారు, అక్కడ వ్యూహం ఫలించింది, స్టే ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ మీదన కంటిన్యూ స్టే ఇస్తూ 3 వారాల్లోగా అసలు ఇది ఇవ్వడానికి పనికొచ్చేదో లేదో తేల్చమని చెప్పేసి మరొకసారి సెన్సార్ బోర్డు రివ్యూ చేయమని చెప్పి కోర్టు ఆదేశించడంతో లోకేష్ వ్యూహం సక్సెస్ అయిందని చెప్పాలి.